విషయం మీద రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో అందరినీ కూడా భాగస్వామ్యాలు చేస్తూ ఏ విధంగా ఈ ప్రజాపాలన టీములుగా ఏర్పడి వాళ్ళు ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలనేది మేము వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ కలెక్టర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికే వాళ్ళకి అన్ని విధాలుగా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఏ ఒక్క అధికారి నుంచి కూడా మాకు ఒక క్లారిఫికేషన్ కూడా రాలేదు అంటే పూర్తిగా పకడ్బందీగా ఈ యొక్క ప్రజాపాలన అప్లికేషన్ని తీసుకునే విధానాన్ని కలెక్టర్స్ చాలా విఫలంగా వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ల ద్వారా కానీ ఇతర కమ్యూనికేషన్స్ ద్వారా కానీ వారికి చెప్పడం జరిగింది. మరి రేపు కూడా ఇంకా వాళ్ళు రివైజ్ చేస్తారు, అప్లికేషన్ ఫామ్ని ఎలా నింపాలి అనేది కూడా వాళ్ళు రివైజ్ చేస్తారు. కాబట్టి ఏ ఒక్క అప్లికేషన్ కూడా తిరస్కరించబడకుండా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా అప్లోడ్ అయ్యేది అంటే ముందు మాత్రం ఓవరాల్గా ఒక పేపర్లో తీసుకుంటాము, ఆ తర్వాత గవర్నమెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాక దాంట్లో ఆన్లైన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలి అనేది కూడా మళ్ళీ ప్రభుత్వం అధికారులకు సూచించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఒక రిసీట్ వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన రిసీట్ వాళ్ళ కుటుంబ చేతికి వెళ్ళడం జరుగుతుంది. ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2 అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. 100 రోజుల్లో మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేసే దిశగా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మేమందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది, గత ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. కాబట్టి మీరు అలసత్వం వహించకుండా జాగ్రత్తగా మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ను కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు, ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అక్కడక్కడ ఎమ్మెల్యేలు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది. ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా మేము ప్రజలందరికీ కూడా సేవ చేయాలనుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని చెప్పి మేము ఆహ్వానిస్తా ఉన్నాం. గత మీ ప్రభుత్వంలో లాగా మీ పార్టీకి పనిచేసిన వాళ్ళకే లబ్ధిదారులుగా గుర్తించేటువంటి ఆనవాయితీకి స్వస్తి చెప్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయబోతుంది శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేసుకుంటూ మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా శ్రీనివాస్ రెడ్డి గారిని వేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తూ మరి వారి నాయకత్వంలో ఈ ప్రజాపాలన అధికారుల సహకారంతో కలెక్టర్ల సహకారంతో జిల్లా అధికారుల సహకారంతో మరి మండలాధికారుల సహకారంతో మరి 100% చివరి అప్లికేషన్ తీసుకునే వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇస్తుంది. ఒకరోజు ఒక పూట ఉండేది కాదు, 8వ తారీఖు వరకు కూడా కంటిన్యూస్గా ప్రతి